రచ్చబడిన ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం ఈ రోజు రచ్చబడిన ముచ్చట్ల కార్యక్రమానికి స్వాగతం మరిన్ని మంచి మంచి ముచ్చట్లతో ఈ రోజు మీ ముందుకు వచ్చిన నేను మీ బాసని మమత అందరికి శనార్దులలా ఎట్లున్నారు మంచుగున్నారా మరి ఈ రోజు ముఖ్యాంశాలు ఏందో తెలుసుకున్నాక వార్తలకు వెళ్ళిపోదాం ఇయ్యల రేపు బండ్ల అంటేనే కామన్ అయిపోయినాయి పోండ్రి బయట అడుగు పెడితే చాలు బండే కుడే ఇక ఒంటేలు పోయిన బండే బయటికి పోయిన బండే దుకాణాలకు పోయిన బండే ఏ పని చేయాలన్నా బండే ఊరికి పోవాలన్నా బండే ప్రతి దానికి బండి లేందే పని ఎల్తలేదు మరి బండి నడవాలంటే ఏం కావాలుల్లా పెట్రోల్ అయితే కావాలి కదా అంత బాగానే ఉంది కానీ మరి ఈ పెట్రోల్ రేట్ల మంట ఇంతగానం ఎందుకు ఉందో ఎవరు పెంచుతుర్రో ఒకసారి చూసొద్దాం పారి చూడు రేగిల ఇచ్చంతరం ముచ్చట సెంటర్ రోల్లో కంటే స్టేట్ రోల్లో 7 రూపాయలు ఎక్కువ కూర్చున్నారు లీటర్ పెట్రోల్ మీద ఇక డీజిల్ కథ సుతా గంతే ఉంది అసలు రేట్ ఏమో 59 రూపాయలు అయితే సెంటర్ రోల్లో ట్యాక్స్ 15 రూపాయలట ఏ మేమేం తక్కువ చేసినాం మేము తగ్గేదేలే అని చెప్పి స్టేట్ రోల్లో 20 రూపాయలు ట్యాక్స్ వేస్తున్నారట లీటర్ డీజిల్ మీద ఇక డీలర్లు ఏమనుకుంటారా నేను పనులను పెట్టుకున్న నాకు కరెంటు బిల్లు నా ఇక ఛార్జీలు అని చెప్పేసి ఆయన 2 రూపాయల ట్యాక్స్ డీలర్లు వేస్తున్నారు మొత్తం కొడితే 97 రూపాయలు అవుతుంది డీజిల్కి గట్లుంది మరి ఇలా కథ నెత్తి నెత్తి కొట్టుకుంటున్నారు పబ్లిక్ ఇక ఆయన పాపం పబ్లిక్ మస్తు తిప్పలవుతుందని పెట్రోల్ ధరలు పెంచేసరికి అని చెప్పేసి సెంటర్ వాళ్ళు ఆయన 2 సార్లు తగ్గించినా కానీ స్టేట్ వాళ్ళు మాత్రం ఏమాత్రం తగ్గుతలేరట గట్లుంది మరి ముచ్చట ఏ ట్యాక్సీల మీద ట్యాక్సీలు వేస్తే పబ్లిక్ ఎట్లా భరిస్తారు అనుకొస్తున్నారు జనాలు బయట దేశంకి వెళ్ళి పట్టుకొస్తున్నామని సెంట్రల్లో గట్టిగానే ట్యాక్సీ వేస్తున్నారు ఇక స్టేట్ వాళ్ళు ఏమంటారు మీ ఊళ్ళో దాకా పంపుల దాకా పట్టుకొస్తున్నాం పెట్రోల్ అని చెప్పేసి వాళ్ళు వేస్తున్నారు ట్యాక్స్ ఇక డీలర్లు డీలర్లు వేస్తున్నారు ఇక పబ్లిక్ అయినా నలిగిపోవాల్సిందని జనాలు అయితే ఒక చొప్పున పాపం ఇక బండ్లు నడపాలా సైకిళ్ళ మీద పోవాలా నడుచుకుంటూ పోవాలా అర్థం కాని పరిస్థితులు అలా ఏం అర్థం కాక నెత్తి కొట్టుకుంటున్నారు పబ్లిక్ ఏం చేస్తారు మరి ఇక పెట్రోల్ పోయాక తప్పదాయే ఇక పెట్రోల్ రేటు డీజిల్ రేటు ఎంత నన్ను ఉండను కానీ 100 రూపాయలు కొట్టించుకొని పోతామని ఎప్పుడు ఇదే ఫాలో అవుతుంటారు ఇక అడిగేటోళ్ళు అడుగుతారు ఇట్లా ప్రశ్నించినప్పుడు కొన్ని కొన్ని బయట పడుతుంటాయి ఏం చదువుకోని వాళ్ళు ఏది అడగరు 100 రూపాయలు పెట్రోల్ కొట్టించుకొని వెళ్ళిపోతుంటారు కానీ అడగాలి కేసులు పెట్టాలి లేకుంటే ఏంది మరి అంటున్నారు జనాలు ఏంది మరి బండి ఎక్కాలంటేనే భయం అవుతుంది పోండ్రి పెట్రోల్ తోటి పెద్ద పరిశానం ఉంది ఇప్పుడు లీటర్ పెట్రోల్ 109 రూపాయలు అయితే అందులో ట్యాక్సీలు సగం పడా మరి ఆయన బయట దేశానికి వెళ్ళి తెప్పిస్తున్నామని సెంటర్ వాళ్ళు 19 రూపాయల 90 పైసలు ట్యాక్స్ వేస్తుండ్రు ఆయన ఇక స్టేట్ వాళ్ళు ఏమో 27 రూపాయల దాకా స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు పుంజుతున్నారట ఇద్దరు నడమ పబ్లికే నలిగిపోతున్నారు గమ్మతే ఉన్నది మీ ముచ్చట అనుకుంటున్నారు పబ్లిక్ ఇక ఏంది కథ ఇది అని చెప్పేసి ఒక ఆయన ఇంత ఆర్టీఐ చట్టం కింద ఇక కేసే పెట్టిండట ఒక ఆయన దరఖాస్తు పెట్టిండట ఆయన మరి ఏందో ఎవరెవరికి ఎంతెంత ట్యాక్స్ వేస్తున్నా ఎంత కడుతున్నా నా లీటర్ పెట్రోల్ మీద నా బండ్లు పోసుకున్న పెట్రోల్ మీద ఎంత అవుతుందని చెప్పేసి అడగంగా ఇక ఇండియన్ కార్పొరేషన్ వాళ్ళు ఆయనకి లెక్కలు చెప్పిరట మరి సుశీర్ గదుల్లా ఈ రోజు రచ్చబండ ముచ్చట్లు కోతుల ముచ్చట్లు ఎట్లున్నాయో మరి రేపు వచ్చే ముచ్చట్లలా మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి. రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం.